హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ బెండకాయతోనే కూర చేశాను, చాలా బాగుంటుంది. ఇది ఎలా అంటే మంచి కలర్ఫుల్గా సూపర్ రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ కావద్దు. ఇది చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి రుచితోనే కడుపు నిండా అన్నం తినే విధంగా ఇది ఒక్క గంటె కూర వేసుకుంటే చాలు, అన్నం మొత్తం తినేయచ్చు. అంత బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేశానో ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. కాకపోతే ఏంటంటే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూమ్లో అందరికీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తోనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. మీకు ఇంకా ఎన్నెన్నో మంచి కూరలతోని మంచి పచ్చళ్ళతోని మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ముందుగా ఏంటంటే బెండకాయలను తీసుకునేసి అవి ఎలా అంటే మంచి లేతే తీసుకోండి, పుచ్చులు ఇలాంటివి లేకుండా చూసుకోండి. ఓకేనా? మంచి లేత ఏంటంటే పాకం మీద ఉండేటి సూపర్ రుచి వస్తుంది. ఇది ఎలా అంటే జోము లేకుండా తినడానికి మంచి రుచిగా ఉండే విధంగా దీన్ని తయారు చేశాను. ఈ టైప్లో ఏంటంటే బెండకాయలని దాదాపు అంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ మందం పొడుగు ఉండే విధంగా చూసుకుంటే, అంటే ఒక బెండకాయని 3 భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ టైప్లో. ఓకేనా? కాకపోతే ఏంటంటే వీటిల్లో మెయిన్ మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ చూసేది ఒకే ఒకటి, పుచ్చులు ఇలాంటివి మాత్రం ఉండకూడదు. ఎందుకంటే బెండకాయల్లో బాగా గమనించుకోవాలి మనం, లోపల పురుగు అనేది కొన్నింటిలో ఉంటుంది, అవి తప్పనిసరిగా మనం చూసుకోవాలి. ఓకేనా? అవి బౌల్ వేసి పక్కన పెట్టి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తీసుకునేసి దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసి మిక్సీ జారీలో వేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? చేసి పెట్టుకున్నాక ఈ టైప్లో ఉండాలి, ఒక్కసారి చూసుకోండి. తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకునేసి ఇప్పుడు మనం బెండకాయలు ఏదైతే ఒక బౌల్లో వేసి పెట్టామో ఆ బౌల్లో ఈ పేస్ట్ని అందులో వేసేద్దాం. వేసాక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారము, స్పైసీకి కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను సాల్టు. ఇవి వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకునేసి నూనె కూడాక 1 స్పూన్ 1.5 స్పూన్ మందం వేసుకోవాలి. వేసాక కొంచెం కరివేపాకు, అది మంచి స్మెల్ వచ్చేది చూసుకోండి, సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు మొత్తానికి కూడక బాగా పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే దాదాపు 15 నిమిషాలు అయితే దీన్ని బాగా ఊరనివ్వాలి, ఊరబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జారీ తీసుకునేసి 4 టమోటాలని అయ్యి మంచి పండ్లు అయితే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది. పండ్లే తీసుకున్నాను నేను, 4 కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జారీలో వేసుకునేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి మెత్తగా పెట్టుకోవాలి. ఇది ఏంటంటే టమోటా కట్ చేసేటప్పుడు ఈ మధ్యలో ఉన్న గడ్డ భాగాన్ని, తొడిన దగ్గర ఉండే గడ్డ భాగాన్ని కట్ చేసి పక్కన వేసుకుందాం. అది ఏంటంటే కూరలో ఉడకదు, తిన్నా అరగదు, అందుకనేసి దాన్ని పక్కన వేసేసేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని తీసి పక్కన పెట్టుకునే స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో 1 గంటి ఆయిల్ వేసుకుందాం. దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అది వేశాక ఇప్పుడు మనం ఏదైతే ఊరబెట్టుకున్నో బెండకాయలు అవి, ఆ ఊరబెట్టిన దాన్ని అందులో వేసేసుకుందాం ఆ వేడి ఆయిల్లో. ఓకేనా? అవి వేశాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కలబెడుతూ దీన్ని కాసేపు అలా ఉడకనివ్వాలి. ఇది ఎలా అంటే మనం ఏ టైప్లో ఉడకనివ్వాలంటే దీంట్లో ఉన్న జోమ్ మొత్తం ఆరిపోయే విధంగా దీన్ని ఉడకనివ్వాలి. ఈ టైప్లో చూసారా ఎంత బాగా వేగినాయో? ఈ టైప్లో వేగితే దీంట్లో జోమ్ అన్న మాటే ఉండదు, మొత్తం ఆరిపోద్ది అన్నట్టు. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని అందులో వేసేసుకుందాం. వేసాక దీన్ని కూడాక బాగా కలుపుతూ తుకతుక ఉడకనివ్వాలి. ఇది మొత్తానికి కలిసే విధంగా బాగా మిక్స్ చేస్తే మనం మిక్స్ చేసేదాన్ని బట్టి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల సేపు అలా డమ్మనేనివ్వాలి పచ్చి వాసన వెళ్ళిపోయేదాకా. ఓకేనా? ఇప్పుడు టమోటాల్లోని పచ్చి వాసన మొత్తం వేసి ఈ ఆయిల్ మొత్తం చూడండి ఎలా మీదకి తెలియదు. ఈ టైప్లో దీన్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఇప్పుడు ఏదైతే మిక్సీ జారీ ఉందో దాంట్లోనే ఒక సగం గ్లాసు నీళ్లు పోసి ఆ నీళ్ళని అందులో పోసుకుందాం. ఈ నీళ్ళు అయితే సరిపోతాయి. ఇది ఏంటంటే కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఒకసారి ఎక్కువ తక్కువ చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ టైప్లో ఉడికిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని అలా మధ్యలో తుంచి దాంట్లో వేసి కాస్త అలా కలిపేసి మూత పెట్టి ఇంకాస్త సేపు కొద్దిసేపు అలా ఈ పచ్చిమిరపకాయల్లోని ఉండే రుచి మొత్తం కూరలోకి వచ్చేదాకా కొద్దిగా అట్లా డమ్మనగనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ మీదకి తెలియదు కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయల్లో ఉన్న సారం కూరలోకి వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు కాస్త అలా తిప్పుకునేసి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది కూర, సూపర్గా ఉంటుంది. తింటే కూడా నంబర్1 రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. నేను చెప్పేది మాత్రం 100% గ్యారంటీగా చెప్తున్నా, చాలా మంచి రుచిగా ఉంటుంది. ఇది ఎలా అంటే, ఇప్పుడు మీదగించి కొత్తిమీర చల్లేసుకునేసి ఒకసారి చూడండి ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూస్తేనే నోట్లోంచి నీళ్లు అట్టే వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకే కాదు, దేంట్లోకైనా సరే, రాగి సంగట్లకైనా, మనం ఇంట్లో ఏది చేసుకుంటామో దాంట్లోకి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా అన్నం తింటారు. ఇదంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. మళ్ళీ కలుద్దామా.